నేను నాకు ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు లేదు, నన్ను దేవుడు తీసుకొచ్చి పడేసి నేను అన్ని నేర్చుకున్నాను. మీరు కూడా బ్యాక్ సపోర్ట్ లేకుండా వచ్చారు. ఐకే మదే అంటున్నాను, మీరు కూడా గాడ్ గిఫ్టెడ్. మీకు కూడా గాడ్ గిఫ్టే డెఫినెట్లీ అండి. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, సార్ ఏంటి సార్ మీరు ఉండాల్సిన చోటు లేదు, మీరు కూర్చోవాల్సిన చైర్ కాదు, ఏదో అంటారు. పోయే అంటాను నేను, అసలు ఏదో నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడో పని చేయాలనుకున్నాను. నన్ను భగవంతుడు తీసుకొచ్చాడు తమిళ్లో, తమిళ్ నుంచి తెలుగు. అసలు నాకు టోటల్ ఒక ఓపెన్ మైదాన్ ఇది. భానుచంద్ర తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు, అక్కడ మొదలైంది. 100 ఫిల్మ్స్ ఐ ఫినిష్డ్ యాజ్ ఎ హీరో. అయిపోయింది నానే ఒకసారి, ఏంటి ఇది 100 సినిమాలు అయిపోయింది, ఏంటి ఇది ఇంత ఫాస్ట్ అయిపోయింది, ఏంటి. అప్పుడు అనిపించిందా సార్ మీకు, అంటే ఇంతమంది ఆర్టిస్టులు, ఇంత సీనియర్స్ ఉన్నారు, ఇంత సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను ఎలాగా ఇంతమందిలో రాగలనని ఎప్పుడన్నా అనిపించింది? నేను ఎవ్రీ 5 ఇయర్స్కి బయటకు వచ్చేద్దాం వచ్చేద్దాం అని అనుకుని 45 సంవత్సరాలు అయిపోయిందండి. ఎవ్రీ 5 ఇయర్స్కి వెళ్ళిపోదాం చాలు, ఇంకెందుకు ఎందుకు చాలు. నేను పెద్ద నేను ఏదో అది ఆశించలేదు, పెద్ద ఇది చేయలేదు. బట్ ఎప్పుడైతే నాకు సినిమాలు రావడం మొదలైందో నేను అది సీరియస్గా తీసుకున్నాను. నేను ఏదో తమాషగా చేయలే. చిన్న సినిమా ఉండొచ్చు, పెద్ద సినిమా ఉండొచ్చు, చిన్న డైరెక్టర్ ఉండొచ్చు, పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, అందరికీ నేను ఏంటంటే అవుట్పుట్ నాది 200% అండి. మెయింటైనింగ్ టైం, మెయింటైనింగ్ డిసిప్లిన్, సెట్లో నేను అనవసరంగా వేలు పెట్టడం, ఈ డైలాగ్ ఏంటి, నాకు ఏదైనా డౌట్ వస్తే నేను అదేంటి ఇలా ఉంది డైలాగ్, నా ప్రీవియస్ సీన్ అలా చేసి అంతే తప్ప మిగతా మిగిలిన వాళ్ళ డైలాగ్ అదంతా నాకు అనవసరం. సో ఐజ్ ఒబీడియంట్ ఇన్ దట్. నా మీద కంప్లైంట్ ఏముంది చెప్పండి, మూవీ ఆర్టిస్ట్లు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డైరెక్ట్ నో ఉండదు. ఎవరైనా కావాలని ఇప్పుడు పెట్టాలి కానీ ఏం లేదని చెప్తున్నాడు కదా అని పెట్టాను. నేను లేవు, నాకు ఎందుకంటే ఇంకా సినిమాలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నా దగ్గర ఎంత బోల్డ్ మంది ఉన్నారు కదండి ఈరోజు, ఎందుకు ఇంకా వస్తున్నారండి? సర్టన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, నా డోర్ దగ్గర వచ్చిన వాడిని నేను వెల్కమ్ చేసి కథ వినేసి క్యారెక్టర్ వినేసి డ్రెస్ నచ్చితే చేస్తున్నా, లేదంటే లేదండి నాకు క్యారెక్టర్ నచ్చా, లేకపోతే డ్రెస్సింగ్ నచ్చా, లేదా ఏదో నచ్చా, అది నేను చేయలేను, నెక్స్ట్ ఫిల్మ్లో కలుద్దాం అని చెప్పేసి వాళ్ళకి టీ ఇచ్చేసి పంపించేస్తాను. మూవీస్ కోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు? మార్షల్ ఆర్ట్స్ పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. మా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ మ్యాంగ్లో, ఉడిపి. వాళ్ళు ఉద్యోగం కోసం వచ్చారు అండ్ మై మదర్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యి తర్వాత షీ బికెమ్ ప్రిన్సిపల్. నాన్నగారు వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్గా జాయిన్ అయ్యి తర్వాత ఈ బికెమ్ జనరల్ మేనేజర్, టాప్ పొజిషన్కి వెళ్ళారు. బట్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా మా పాత ఇల్లు వదిలేసి నేను రాలా, పాత ఇంట్లోనే ఉన్నాను, ఆఫీస్ వేరే తీసుకున్నాను. సెంటిమెంట్గా అదే 2 బెడ్రూమ్ హౌస్, అది 2 బెడ్రూమ్ హౌస్లోనే ఉన్నాను. నేను స్టార్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్ చేంజ్ అవుదామని లేదా సార్, వాళ్ళు అన్నారు కావాలంటే మనం వేరే ఏదైనా, అంటే జనాలు బాగా ఇంటికి వస్తున్నారు పోతున్నారు ఇబ్బందిగా ఉంది కదా అంటే కూడా నేను ఒకటే ఆఫీస్ ఉందండి, పక్కనే ఆఫీస్ ఉండేది, ఆఫీస్కి వచ్చేయండి అని చెప్పేసి నేను అదే ఇంట్లో, ఏ ఇంట్లో పుట్టానో పెరిగానో అదే ఇంట్లో లాస్ట్ దాకా అక్కడే ఉన్నాను. తర్వాత ఆఫ్కోర్స్ ఆ ఇల్లు డెమాలిష్ చేశారు, మా అమ్మగారు పోయారు, అది వేరే విషయం. ఐ డెంట్ గో టు బంగ్లా ఆర్ సంథింగ్, అట్లా పోల. మదర్కి ఆ హౌస్ అంటే బాగా అటాచ్డ్ అండి, సాయిబాబా డివోటీ. సో మదర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మళ్ళీ పెద్ద ఇల్లు మెయింటెనెన్స్ అది ఇది నాన్నగారికి ఎందుకు, అక్కడే ఉన్నాను. సో అట్లా నేను ఏంటంటే ఆ టైప్ నా కొంచెం వే ఆఫ్ థింకింగ్ అంతా కొంచెం డిఫరెంట్, సినిమా హీరో అయిపోయాం అది. సో నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలే, ఈ వాట్ యూ కాల్ దిస్ రిస్పెక్ట్ గ్లామ్ ఆల్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ థింకింగ్ రిటైరింగ్ చాలా అంటే వెరీ డిఫికల్ట్ జాబ్ అండి, డే అండ్ నైట్ వర్క్. ఇప్పుడు సరే దేవుడు వేళ హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, గాడ్ హెస్ గివెన్ మీ గుడ్ హెల్త్ అండ్ నేను కూడా. సో వాడే కమెంట్స్ ఒకే కొడుకు, సో చిన్న చిన్న వయసులో చాలా దారభారంగా అంత చేశారు. ఒక్క సైడ్లో 11 ఇయర్స్ అయ్యేటప్పుడు మా అమ్మగారు నన్ను మార్షల్ ఆర్ట్లో తోసారు, ఇంటి దగ్గరే ఒక క్లాస్ ఉంటే వెళ్ళిపోన్నారు, పంపించారు. ఎందుకు రా పంపించారు అని చెప్పి వెళ్ళాను. సరే అక్కడ అప్పట్లో మార్షల్ ఆర్ట్ చాలా టఫ్ అండి, చాలా టఫ్ అనమాట. వీక్లీ థ్రైస్ వెళ్ళేవాడిని. తర్వాత నేను వచ్చిన తర్వాత నేను కాలేజీకి వచ్చేటప్పుడు నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది, పియూసీ బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత మా మాస్టర్ ఏం చేశారంటే మా ఇంటి దగ్గర నన్నే ఒక క్లాస్ తీసుకోమన్నారు ఈవినింగ్. సో ఈవినింగ్ టైం 3 వీక్లీ 3 నేను క్లాస్ తీశాను. వీక్లీ 3 నేను వేరే చోటుకి వెళ్ళి అంటే మాస్టర్ గారితో సీనియర్ స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేశాను. సో మా ప్రాక్టీస్ అంతా ఏంటంటే వెరీ టఫ్ అండి. ఎండలో మేము అంటే సండేస్ బీచ్కి వెళ్ళి మేము బేర్ బాడీ బీచ్లో ఎండలో మార్నింగ్ 7 నుంచి 9-10 వరకు వీజ్ టు ప్రాక్టీస్. రీజన్ ఏంటంటే బేర్ బాడీ ఎందుకంటే విటమిన్ డి సన్లైట్ వస్తుంది కదా, నేచురల్ విటమిన్ డి వీజ్ టు టేక్. అలాగే వాటర్ వేవ్స్ ఉంది చూసారా, ఇతను నీ డీప్ వాటర్లో ప్రాక్టీస్ అండి.
సో వాటర్లో చేయడం చాలా కష్టం, బీచ్ దగ్గర స్టామినా వస్తుంది అది. నెక్స్ట్ వర్షాలు, వర్షం వచ్చింది అనుకోండి, మా మాస్టర్ వర్షంలో కూడా ప్రాక్టీస్ చేసేయమన్నారు. వర్షంలో ప్రాక్టీస్ చేస్తే జ్వరం, జలుబు జ్వరం వచ్చేది. వచ్చిన తర్వాత రెస్ట్ ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్షంలో మళ్ళీ ప్రాక్టీస్ చేసే, ఎందుకంటే బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి, స్టామినా పెరగడానికి, ఎనర్జీ పెరగడానికి. అండ్ ఆయన ఆర్గ్యుమెంట్ ఒకటే, జంతువులు అలా ఉన్నప్పుడు నువ్వు మనుషులు ఎందుకు ఉండకూడదు, సో బాడీ ఇమ్యూనిటీ మీకు మీకు రావాలని చెప్పి అలా. సో అట్లా మా అమ్మగారు ఏం చేశారంటే, తెలిసే తెలియకుండా ఇంకా ఇవన్నీ ఆవిడ చూసి చేశారు. నాకు అప్పుడు అర్థం కాల, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రి ఉన్నంత వరకు మనకు సపోర్ట్ ఉందండి. వాళ్ళకు ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని మనం సపోర్ట్ చేయరు, వాళ్ళు చేయలేరు. ఆ సపోర్ట్ చేసే టైంలో మనం మెంటలీ ఫిజికలీగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి రోగాలు వచ్చినా, ఎటువంటి దెబ్బ అంటే వాట్ ఐ మీన్ టు సే ఫిజికలీ మెంటలీ వచ్చినా తట్టుకోవడానికి చిన్నప్పుడే మా అమ్మగారు నన్ను ఒక సైనికుడిలాగా తయారు చేశారు. ఒక సైడ్లో బెస్ట్ ప్లెజర్స్ ఇచ్చారండి, బెస్ట్ కంఫర్ట్స్, ఆవిడ సంపాదించిన డబ్బు అంతా వచ్చేసి నా ఫుడ్, డ్రెస్, బెస్ట్ స్కూల్ చెన్నైలో అప్పట్లో సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ అని చెప్పి ఒక క్రిస్టియన్ కాన్వెంట్, చాలా కాస్ట్లీ అది, ఫస్ట్ ఫిఫ్త్ అక్కడే పెట్టారు. ఆ స్కూల్లో చదువుతున్నామంటే చాలా టాప్ పీపుల్ పిల్లలు అక్కడే ఉంటారు. జయలలిత గారు సీఎం అప్పుడున్న ఆవిడ చదివింది, పి చిదంబరం చదివారు, అంటే ఆ కేటగిరీస్ ఓకే, ఆ స్కూల్లో పెట్టారు. అది ఒక క్రిస్టియన్ స్కూల్ అండి. ఫిఫ్త్ అయిపోయిన తర్వాత సిక్స్త్ నుంచి ఏంటంటే కళాక్షేత్ర అని చెప్పి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అక్కడ పెట్టారు. అంటే అది మన గురుకులం సిస్టమ్, అది రావాలని చెప్పి అక్కడ షిఫ్ట్ చేశారు. నా ఇంటి పక్కనే వచ్చి ముస్లిమ్స్ అండి వాళ్ళు, ఫేమస్ జనాట్ టైలర్స్ అని ఫేమస్. వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు ఉండేవారు, అంటే అబ్బాయిలు లేరు. సో వాళ్ళంటే నన్ను ఒకవేళ సొంత కొడుకులాగా నన్ను ట్రీట్ చేసేవారు. సో మా మదర్ ఎంకరేజ్ చేసే, వెళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ ఇస్లాంలో వాళ్ళది ఏదైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకో అని చెప్తే, వాళ్ళ ఇస్లామిక్ ఏదైతే కల్చర్ ఉందో చాలా వరకు నేను అక్కడే నేను చూశాను, నేర్చుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే జుమ్మా వాళ్ళు ప్రేయర్స్ వాళ్ళు చేసేది. సో చిన్న వయసులోనే తెలియకుండానే మా అమ్మగారు నన్ను అన్ని వాటికి చేశారు. నాకు ఫ్రెండ్స్ అంతా టిబెటియన్ ఫ్రెండ్స్ ఉండేవారండి. ఓకే, సో టిబెటియన్ ఇది కూడా నాకు బుద్ధా, ఇది కూడా నాకు బుద్ధా బుద్ధిజం గురించి నాకు వచ్చింది. కరాటే క్లాస్లో కూడా మాకు బుద్ధిజం గురించి తెలిసింది. అందుకే కర్మ సిద్ధాంతం గురించి నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి నేను కర్మ సిద్ధాంతనే నమ్ముతాను. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అండి, ఒక 10 మినిట్స్లో ఏం జరగబోతుంది మీ న్యూస్లో మాకు తెలియదు. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ నన్ను తీసుకొచ్చేసారు. అన్నిటికీ రెడీగా ఉండాలి అన్న సిచ్యువేషన్, అన్నిటికీ రెడీగా ఉండాలి, రెడీ చేశారు. మరణం అన్న గుహలో వెళ్ళి మళ్ళీ బయటకు కూడా వచ్చారు. ఆడ వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు, నేను ఒంటరిగానే వెళ్ళారు, నాతో పాటు ఫ్రెండ్స్ లేరు, రిలేషన్ ఎవరు లేరు కదా, ఫ్యామిలీస్ లేరు. ఎందుకో ఆవిడకి ముందే సిక్స్త్ సెన్స్ వాడు తయారవ్వాలని చెప్పి నన్ను తయారు చేసి ఏమీ భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఫేస్ చేసి అట్లా. సో మా అంటే మిగిలిన వాళ్ళ మదర్ నేనేం చెప్పట్లా, నా మదర్ అంటే ఫాదర్ కూడా ఏంటంటే తర్వాత ట్రాన్స్ఫర్ మీద అక్కడ ఇక్కడ వెళ్ళిపోయి ఆయన బిజీగా తిరుగు. మదర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ చిన్నప్పుడు నాకు మదర్ వాళ్ళ మదర్ అంటే టోటల్గా చెప్పాలంటే మదర్ గ్రాండ్ మదర్ మెయిన్ అండి. గ్రాండ్ మదర్ చిన్నప్పుడు నాకు ఫీడింగ్ చూసుకోవడం అని, మదర్ కాలేజ్ కదా ఆవిడ బిజీగా కాలేజ్కి వెళ్ళేవారు అప్పుడు గ్రాండ్ మదరే చూసారు. ఫాదర్ అంటే రావడం పోవడం టిపికల్ బిజీ బిజినెస్ మ్యాన్. సో నాకు పెద్ద అటాచ్మెంట్ లేదు, అటాచ్మెంట్ నా మదర్ గ్రాండ్ మదరే. అండ్ ఆవిడ నాకు ఎటువంటి ఒక మైనస్ నాకు చేయలే. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే పిల్లలు బాగా అంటే వాట్ ఐ మీన్ టు సే హెల్దీగా ఉండాలి, గ్లామర్గా ఉండాలంటే చిన్నప్పుడు పెట్టే ఫుడ్డే అండి. ఎగ్జాక్ట్, తర్వాత పెరిగిన తర్వాత పెడితే అది బాడీలో అంటుకోదు. చిన్నప్పుడే ఇస్తున్నప్పుడే అన్ని జాగ్రత్తగా గ్రోయింగ్ స్టేజ్లో ఇచ్చేస్తే బోన్స్, స్కిన్, హెయిర్ ఇవన్నీ సెట్ అవుతాయి. సో నేను చాలా బాగా చూసుకున్నాను, లేకపోతే నా హెయిర్ ఇవన్నీ ఇలా ఉండదు. ఈ ఏజ్కి క్రాస్ 60 కదా, అలా ఉండదు. నేను ఏం చేయట్లా, నేను ఇప్పటి వరకు ఒక కాస్మెటిక్ సర్జరీ కానీ దీనికి ఇప్పటి వరకు లేదు. న్యాచురల్ న్యాచురల్ అంతే అండి, అన్ని న్యాచురల్, అన్ని ఫుడ్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్ని న్యాచురల్, నెవర్ నెవర్ వెంట్. సో అట్లా నాకేంటంటే నా మదర్ అంటే ఇప్పుడు లేరు, అఫ్కోర్స్ పాసింగ్ స్టేజ్ అందరికీ వస్తుంది. సో చేశారు అండ్ విద్యార్థులకి చాలా హెల్ప్ చేశారు. పేద విద్యార్థులు ఉంటే అంటే ఒక ఇంజిన్ డ్రైవర్, అదే రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు, కార్పెంటర్ కూతురు, ఒక ప్లంబర్ కూతురు, ఒక ఎలక్ట్రిషియన్ కూతురు, వీళ్ళందరూ నా ఇంటికి వచ్చేసి మా అమ్మగారి దగ్గర ఫ్రీగా నేర్పించేవారు. శాలరీ వచ్చిన శాలరీ కూడా
వాళ్ళ ఫీజుకి ఇచ్చింది ఇవిడ. ఇంట్లో మాకేం ఉండేది కాదు, ఏదో అక్కడి నుంచి అక్కడి నుంచి లోన్ తీసుకొని చేసాం. అంటే అట్లాంటి ఒక మెంటాలిటీ. సో నేనేమంటే ఆవిడ చేసిన ఆ ధర్మం ఏదైతే ఉందో అది మీకు నాకు కాపాడింది, నా బ్యాడ్ టైంలో నాకు అది కాపాడింది. విద్యాదానం, వైద్యదానం దానం అంటారు కదా, అది ఆవిడ చేసింది నాకు కాపాడింది. తల్లిదండ్రులు చేసింది పిల్లలకి, డెఫినెట్లీ అది ఎఫెక్ట్ వస్తుందండి. ప్లస్ చేస్తే ప్లస్, మైనస్ చేస్తే మైనస్. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేశారంటే అది కనిపించేది పిల్లలే, వాళ్ళకేమవుదు, వాళ్ళు బాగానే ఉంటారు. పిల్లల మీద ఎఫెక్ట్ వస్తుంది. అది ఏదైనా ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, పెళ్లి విషయాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ పిల్లకు కొడుకో కూతురుకు వచ్చి వాళ్ళు సఫర్ అయ్యేది వీళ్ళు చూడాలి, అది కర్మ. బాధపడాలి అంతే. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అనుకోండి, ఈ దెబ్బ ఇది నాకు తెలుసు, నేను తట్టుకుంటాను, కాంబి ఫ్లామ్ వేసుకుంటా వేసుకుంటాను. మా పాపకి జరిగిందంటే ఆ పెయిన్ ఏంటో నాకు తెలియదుగా. ఆవిడ ఏడుస్తుంటే లోపల లోపల కృంగిపోతారు సార్ పేరెంట్స్, ఖచ్చితంగా అవుతారు. బ్రహ్మాండంగా చూసి సడన్ గా ఏడవడం, నడవలేక బాధపడ్డం, లేకపోతే రూమ్ లో ఏడుస్తుంటే అది అంత పెద్ద షాప్ ఇంకేముంది. సో నేను అట్లా ఏంటంటే అంటే నా ఆ ట్రాక్లో నేను వచ్చిన వాడిని. సో నేను బాటమ్ ట్రైన్ చేయండి, ఇప్పుడు నేను ఏదో నెంబర్ వన్ అయిపోవాలి, లేదా టాప్ చైర్లో కూర్చోవాలి అనుకుంది కాదు. ఇదంతా భగవంతుడు ఆశీర్వాదాల మీద, మా అమ్మగారు ఆశీర్వాదాల మీద అలా వచ్చేసింది. ఎవ్రీథింగ్ గాడ్స్ గిఫ్ట్ అంతే సార్, గాడ్స్ గిఫ్ట్ 100%. అది లేదా అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ నాకు రావడం ఏంటి, రామదాస్లో రాములు వారి క్యారెక్టర్ నాకు రావడం ఏంటి, సెకండ్ పిక్చర్. మీరు కూడా అంతే స్ట్రిక్ట్గా ప్రతి రూల్ ఫాలో అయ్యారు కదా సార్, అన్నమయ్య సినిమా అప్పుడు కావచ్చు, రామదాస్ అప్పుడు, మీరు కూడా చాలా పద్ధతులు ఫాలో అయ్యారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి నేను ఇన్వాల్వ్ అయిపోతాను. ఇప్పుడు దేవుడు క్యారెక్టర్ చేశాను, శివాజీలో విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళు ఒక రకమైన ఫిజిక్ కావాలండి అని చెప్పి చెప్పారు. సో దాని తగ్గ ఆ ఫిజిక్ని నేను మెయింటైన్ చేసుకుని వచ్చాను. క్యారెక్టర్ వచ్చి బట్ నేను వాడమేంటిసే అలాంటి క్యారెక్టర్ నాకు రావాలి కదా, ఊఆ మై, మరి నాకు దేవుడు పంపించిన క్యారెక్టరే కదా. సినిమా రిలీజ్ అయ్యి 25 ఇయర్స్ అయిపోయిందండి, 25 పైన అయిపోయింది. ఇంకా ఆ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఆ సినిమాలో ఒక పవర్ ఉన్నట్టే, దేవుడి పవర్ ఉన్నట్టే కదా, దేవుడు ఆశీస్సులు ఉన్నట్టు ఉన్నట్టే కదా, నేను అలా అనుకుంటున్నాను. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా, మిగతా ఇన్ని సినిమాలు చేశాను దాని గురించి మనం మాట్లాడడం లేదు కదా, మనం ఓన్లీ ఆ రెండు సినిమాల గురించి మాట్లాడతాం. కానీ వెంకటేశ్వర స్వామిగా మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలేము సార్, అంత అందంగా అంత చక్కగా కనిపించాయి సినిమాలు. గాడ్స్ గిఫ్ట్ అండ్ అంతా ఒక జరుగుతుంది అంతే.